నమస్కారం, నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నిజామాబాద్. అసలు ఏ మాస్క్ వాడాలని తెలియక చాలామంది కొందరు కర్చీఫ్ పెట్టుకుంటున్నారు, కొందరు ఏంటంటే ఇంట్లో ఉన్న క్లాత్ మాస్క్ పెట్టుకుంటున్నారు. కానీ అది ఇప్పుడు ఈ సెకండ్ వేవ్లో ఈ వెరులెన్స్ అనేది చాలా ఉధృతంగా ఉంది, దానివల్ల వైరస్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో కాబట్టి మనం ఏ మాస్క్ ధరిస్తే బాగుంటుంది అనేది మీకు క్లుప్తంగా నేను చెప్తామనుకుంటున్నాను. సో ముఖ్యంగా మనకి ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో అవైలబిలిటీ ఏంటంటే మనకు మూడు రకాల మాస్క్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇది క్లాత్ మాస్క్. ఈ క్లాత్ మాస్క్ ఏంటంటే మనకు త్రీ లేయర్ ద్వారా కుట్టిన మాస్క్, క్లాత్ మాస్క్. తర్వాత రెండోది ఏంటంటే ఇది సర్జికల్ మాస్క్. ఇప్పుడు చూస్తున్నారు ఇది త్రీ ప్లై మాస్క్ అంటాము, మూడు లేయర్ ఉంటుంది ఈ సర్జికల్ మాస్క్ అంట. ఇది ఇది మనం ఏంటంటే అవుట్ సైడ్ లేయర్ ఇది, తర్వాత ఇన్సైడ్ లేయర్ ఉంటుంది, తర్వాత మధ్యలో ఒక పొర ఉంటుంది, మూడు పొరలు ఉంటుంది. తర్వాత ఇది N95 మాస్క్. ఇది కూడా ఏంటంటే మనకు త్రీ లేయర్స్ ఉంటుంది, తర్వాత ఇందులో ఫిల్టర్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకు ఎక్కువగా ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు మనం ఏ మాస్క్ ఎట్లా పనిచేస్తుందో జస్ట్ చూద్దాము. ఇది యాక్చువల్గా మనం ఏంటంటే త్రీ లేయర్స్, ఈ మాస్క్ అనేది త్రీ లేయర్స్ అయినా కానీ దీని నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. చూసారు కదా, ఈ వాటర్ బయటకు వస్తుంది. సో కాబట్టి ఈ క్లాత్ మాస్క్ వలన మనకేంటంటే బయట నుంచి మనకు లోపలికి ట్రాన్స్మిషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో ఉండే సన్నటి రంధ్రాల ద్వారా కూడా వైరస్ అనేది మనకు స్ప్రెడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు క్లాత్ మాస్క్ వాడకండి దయచేసి. క్లాత్ మాస్క్ వలన ఎలాంటి ఉపయోగం లేదు. రెండవది మనకి ఇప్పుడు సర్జికల్ మాస్క్. ఇది సర్జికల్ మాస్క్. ఈ సర్జికల్ మాస్క్లో ఏంటంటే మనకు దీన్ని ఏమంటామంటే త్రీ ప్లై మాస్క్ అంటాము, ఎందుకంటే దీనిలో మూడు పొరలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బయట కనిపించేది ఏంటంటే మనకు హైడ్రోఫోబిక్ అంటాం, అంటే దీని మీద వాటర్ పడ్డా కానీ మనకు అది లోపలికి ట్రాన్స్మిట్ కాదు. ఇప్పుడు లోపల ఉండేది ఏంటంటే హైడ్రోఫిలిక్, ఏంటంటే అది అది వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎందుకంటే మన యొక్క స్వెట్ని కానీ అంటే మన యొక్క ఫేస్ ద్వారా వచ్చే స్వెట్ని కానీ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ మధ్య లేయర్ ఏంటంటే మనకు ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ బయట నుంచి లోపలికి రాకుండా ఓన్లీ వెంటిలేషన్ జరుగుతుంది కానీ బ్యాక్టీరియా వైరస్ రాకుండా కొద్దిగా ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ మాస్క్ అనేది సేఫ్. జస్ట్ ఇప్పుడు మనం దీన్ని కూడా చూద్దాం వాటర్ పోసి. మనకు ఈ వాటర్ అనేది లోపల నుండి బయటకు రావడం లేదు, ఎందుకంటే దీని త్రీ లేయర్స్ ఉన్నాయి. ఈ త్రీ ప్లై మాస్క్ అంటాము, డిస్పోజబుల్ మాస్క్ అంటాము, సర్జికల్ మాస్క్ అంటాము. ఇది సేఫ్టీ అంటే ఇది N95 మాస్క్. ఇప్పుడు చూస్తున్న మాస్క్ ఏంటంటే FFP2 ఫిల్టర్ గల మాస్క్ ఇది. సో ఇప్పుడు మనం దీన్ని కూడా ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి మనకి N95 మాస్క్లో మనం ఇంత వాటర్ పోసాం కానీ ఒక్క వన్ డ్రాప్ కూడా మనకు బయటకు రావడం లేదు. సో ఇది మనకి ఏంటంటే ప్రొటెక్షన్. స్టిల్ ఇప్పుడు ఇది ఏంటంటే ఇది కూడా ఇందులో ఉండే మనకు ఇన్నర్ లేయర్ ఉంటుంది, అవుటర్ లేయర్ ఉంటుంది, మిడిల్లో ఫిల్టర్స్ ఉంటాయి. సో కాబట్టి మనకు ఇది ఓన్లీ మనకు ఆక్సిజన్ ఎయిర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, కానీ మనకేంటంటే ఈ ఫిల్టర్స్ అనేవి ఏంటంటే ఈ బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ మనకు అడ్డుకోవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఇంకా N95 మాస్క్ అనేది ఇంకా చాలా ప్రొటెక్టివ్. ఇంకొకటి ఏంటంటే మీరు సర్జికల్ మాస్క్లు డబల్ లేయర్ వాడండి. ఒకవేళ మీ దగ్గర క్లాత్ మాస్క్ ఉందనుకోండి, క్లాత్ మాస్క్ పెట్టుకున్న తర్వాత దానిపైన సర్జికల్ మాస్క్ పెట్టుకోండి. ఈ N95 మాస్క్ వలన ఏంటంటే ఎస్పెషల్లీ హెల్త్ కేర్ వర్కర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలా యూస్ ఉంటుంది. ఎవరైతే పేషెంట్స్ ఉంటారో ఇంట్లో కనుక మనకు COVID-19 ఇన్ఫెక్షన్ సోకిన పేషెంట్స్ కూడా ఇది వాడవచ్చు. మనకేంటంటే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ పాండమిక్ అనేది బాగా విజృంభిస్తున్నది. సో ఇందులో మనకేంటంటే వ్యాక్సిన్ తర్వాత బెస్ట్ ప్రొటెక్షన్ ఏంటంటే ఎల్లకాలం మనకేంటంటే ఇప్పుడు ఈ పాండమిక్ ఉన్నంత కాలం మనకు ప్రొటెక్షన్ ఏంటంటే మాస్క్. సో కాబట్టి మీరు మనకు ఏ మాస్క్ దొరికితే ఆ మాస్క్ వాడకుండా మీరు సర్జికల్ మాస్క్ కానీ లేకపోతే N95 మాస్క్ కానీ ఇవి రెండు వాడడం వల్ల ఏమవుతుందంటే మీరు ఈ COVID-19 పాండమిక్లో బయటకు వెళ్ళినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. నేను ప్రజలందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీలైనంత మటుకు క్లాత్ మాస్క్ని అవాయిడ్ చేయండి, సర్జికల్ మాస్క్ని మాత్రమే వాడండి. చాలా తక్కువ రేట్కి అవైలబుల్ ఉన్నాయి. సో కాబట్టి మీరు బయటకు వెళ్ళినప్పుడు వైరస్ ఒకరి నుంచి ఒకరి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సర్జికల్ మాస్క్ని ధరించండి, ఈ వైరస్ నుంచి కాపాడుకోండి. థ్యాంక్ యూ.